తెచ్చుకున్నటువంటి డబ్బులు ఏవైతే ఉన్నాయో ఆ డబ్బుల వలన, ఒక్క మాట, ఈ డబ్బుల వలన రేపు పొద్దున నష్టపోయేది ఎవరు? ఇప్పుడు మళ్ళీ అది వేరే రూపంలో భారాలు వేయాలా, లేదంటే అప్పులు తెచ్చి వడ్డీ కడితే ఆ వడ్డీ కూడా మళ్ళీ జనమే కదా కట్టాలి. కాసాయి గారు ఉన్నది కట్టకుండా వదిలేయారు గారు, ఉన్నది కట్టాల్సిందే కదా, ఉన్నటువంటి బకాయిల్ని తీర్చాల్సిందే కదా. మీరు అది తప్పదు, ఒకటో తారీఖు వస్తే పింఛన్లు ఇవ్వాలని మీరే చెప్పారు. ఇవన్నీ ఇవ్వాలంటే ఎక్కడి నుంచి తీసుకురావాలి సార్? నేను సార్ 100 కోట్ల రూపాయలతో జగన్మోహన్ రెడ్డి గారు, మీరు ఒకటో తారీఖుకి జీతాలు ఇవ్వలేకపోతున్నారు, పెన్షన్లు ఇవ్వలేకపోతున్నారు, మెయింటెనెన్స్ ఫెయిల్ అవుతున్నారు. అది నేను డైరెక్ట్ సార్ ఒకటో తారీఖు రాబోయే రోజులలో ఓట్ల కోసం చేసే ప్రయత్నం తప్పించి వ్యవస్థ అతలాకుతలం అవుతుందా లేదా? సాయి గారు 1వ తారీఖు వస్తే ఏదైతే ఇంటింటికి తీసుకెళ్లి పింఛన్లు అందిస్తానే ఉన్నారు. మీరు అన్నట్టుగా ఏ నెలలో కూడా ఏదైతే ఉద్యోగస్తులు కూడా ఇబ్బంది కాకుండా ఇస్తానే ఉన్నారు. ఉద్యోగుల పెన్షన్లు సార్ రిటైర్ అయిన కరోనా సంక్షోభంలో కూడా ప్రభుత్వం ఇచ్చింది సార్. కరోనా లాంటి సంక్షోభంలో మిగిలిన రాష్ట్రాల్లో కరోనా సంక్షోభ సమయంలో కూడా పెన్షనర్ల సొమ్ములు ఆపేశాం సార్, పెన్షనర్ల సొమ్ములు ఆపేశాం. కష్టపడి జీవితకాలం ఉద్యోగం చేసిన ఉద్యోగుల పెన్షన్ల సొమ్ము ఆపేశాం, వాళ్ళకి 50% ఇచ్చాం. ఆ బకాయి తీర్చలేదు. ప్రభుత్వ ఉద్యోగుల జీతం 50% కట్ చేశాం, అది ఇవ్వలేదు. సరే అది పక్కన పెడితే ఏడిపిస్తున్నారు, అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకి జీతాలు ఇవ్వలేకపోతున్నారు, నెలలా అలా లేటు చేస్తూ ఉన్నారు. కొంతమంది అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకి అయితే వాళ్ళు ఉన్నారో లేదో తెలియట్లేదు, ఏడాది నుంచి కూడా జీతాలు లేకుండా ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు. ఎలా వీళ్ళందరి భవిష్యత్తు? 15 నెలల బకాయిలు చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఉంటే ఈ ప్రభుత్వం వచ్చినాక అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీకి ఏదైతే ఆ జీతాలు పెండింగ్ ఉంటే మేమే ఇచ్చాం సార్. మేము ఇంకా తీర్చింది చెప్తున్నారు, నేను తీర్చండి చెప్తున్నా. మేము తీర్చామని చెబుతున్నాను సార్, వాళ్ళ దాంట్లో పెండింగ్ పెట్టినా కూడా మేము తీరుస్తా ఉన్నాం. ఇన్ని వేల కోట్ల రూపాయలు మేము తీర్చుని మీకు లెక్కలతో సాయిగారు వెంకటరెడ్డి గారు, మీ లెక్కలు సాక్షి లెక్కలు నేను చెప్తున్నా, దాంట్లో ఉన్నది వివరం చెప్తున్నా నేను. నో డౌట్ అందులో మీరు వడ్డీలు కట్టింది చెప్తున్నారు, బకాయిలు తీర్చింది చెప్తున్నారు. బకాయిలు తీర్చడం అనేటువంటిది ప్రభుత్వపు రొటీన్ ప్రాసెస్, పాత వాళ్ళు చేశారు కాబట్టి మేము ఆపుతాం అనడానికి కుదరదు. రాజశేఖర రెడ్డి గారు హయాంలో బకాయిలు, ఆ తర్వాత వచ్చిన వాళ్ళు తీర్చారు, చంద్రబాబు గారు మళ్ళీ తీర్చారు, చంద్రబాబు గారి బకాయిలు మళ్ళీ మీరు తీరుస్తారు. ఇది ఒక ప్రాసెస్, అది చెప్పుకుంటానికే కాదు, ఇక్కడ ప్రజలకి మీరు పక్కన సంక్షేమం అప్పులు చేస్తున్నారు. ఇవాళ మీరు చేస్తున్న అప్పుల వల్ల సార్, మీరు దుబారా అంటల్లా నేను అంటోంది, ఇక్కడ డబ్బులు అప్పులు చేస్తోంది ఈవేళ సంక్షేమ పథకానికి ఇవ్వడానికి. అలా అప్పులు చేసి మీరు సంక్షేమ పథకాలకు డబ్బులు ఇస్తే అది ఎలా తీరుస్తారు? అవి భారం అయ్యేది రాష్ట్ర ప్రజల మీదే కదా అని అడుగుతున్నా నేను. ఇందాక నుంచి నేను అడుగుతున్నది ఆ పాయింట్, మీరు వేరే వైపుకి తీసుకెళ్తున్నారు తెలివిగా. మీరు అప్పులు చేసి సంక్షేమ పథకాలు అంటే అప్పులు తెచ్చిన వీటికి తీర్చడానికే సరిపోతుంది సార్. మేము అదనంగా ఇంకా సంక్షేమ పథకాలకు ఏదో కొత్తగా ఎక్కడ అప్పులు తీసుకురాలేదు. మీరు అన్నారు అప్పుడు ఎక్కడ నుంచి తెస్తున్నారు సార్ సంక్షేమానికి డబ్బులు? రాష్ట్రం నుంచి వచ్చే దాంట్లోనే సార్, జిఎస్టీ వస్తువులు పెరిగిన్నాయి. జిఎస్టీలో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అత్యధికంగా ఇవన్నీ చెక్ చేసుకోండి. మీరు జీతాలకి వీటికి ఎంత అవుతుందో సార్? సార్ ఏడాది మొత్తంలో 58,000 కోట్ల రూపాయల వరకు మనకి ఆదాయ వనరులు ఉన్నాయి. మిగతా 100,00,000 రూపాయలు కేంద్ర ప్రభుత్వం వివిధ నిధుల రూపంలో వచ్చేది, అది కూడా మన దగ్గర నుంచి తీసుకున్నటువంటి పన్నులే. అందరూ దేశంలో ఉన్న అందరి పన్నుల దగ్గర నుంచి, మన ఒక్కళ్ళ దగ్గర నుంచి అనేది కాదు. వీటిలో మన జీతాలే 55,000 కోట్ల వరకు ఉన్నాయి దాదాపుగా. ఇంకో 3-4 వేల కోట్ల రూపాయలు ఉంటుంది, అది కూడా లోటు బడ్జెట్టే మనం ఉన్నది. దాంట్లో కూడా క్లియర్గా ఉన్నాము మన రెవెన్యూ లోట్ అని. మొన్న ఇళ్ళు అడిగి వచ్చింది ఎందుకు? రెవెన్యూ సక్రమంగా లేదన్నే కదా, రెవెన్యూలోనే లోటు ఉంది మీకు. రెవెన్యూ లోటు అంటేనే మన దగ్గర ఉన్న ఆదాయంకి కూడా తక్కువ ఉంది అని. అదే సార్, ఇవాళ జీతాలు ఇచ్చేది ప్రభుత్వం మెయింటెనెన్స్ ఖర్చులని రెవెన్యూ వ్యయం అంటారు. రెవెన్యూ అంటే మనకు వచ్చేటువంటి పన్నుల రూపంలో వచ్చేది. ఈ పన్ను ఈ వచ్చేది ఆ దానికంటే తక్కువ ఉందనినే మనం కేంద్రం దగ్గరికి వెళ్ళి రెవెన్యూ లోటు భర్తీ చేయమని అడుగుతున్నాం. అప్పుడు మీరు ఎక్కడి నుంచినో తెచ్చామని అంటే చెప్తారు, జనానికి తెలియదు కాబట్టి భాష మనం ఏమైనా మాట్లాడచ్చు. అప్పులు తెచ్చి ఓన్లీ సంక్షేమానికి మీరు ఖర్చు పెడుతున్నారనే కాన్సెప్ట్ లో లేదండి. ఇవన్నీ కూడా చెల్లించాల్సినవి కూడా చెల్లించామనే కాన్సెప్ట్ లో నేను మీకు చెప్పాను సార్. మీరు అన్నారు ఖచ్చితంగా అభివృద్ధి అనేది ఇక్కడ చేయట్లేదని దుష్ప్రచారం చేస్తున్నారు సార్. ఈరోజు మన స్కూళ్ళు బాగు చేసుకుంటా ఉన్నాం, హాస్పిటల్ బాగు చేసుకుంటా ఉన్నాం, ఏదైతే ఉచితంగా ఈరోజు ప్రజలకు విద్య అందించాలి, వైద్యం అందించాలనే కాన్సెప్ట్లో వెళ్తా ఉన్నాం. ఈరోజు ఎంఎస్ఎంఈలకు ప్రోత్సాహం, మేము వచ్చిన తర్వాత 13,122 కొత్త ఎంఎస్ఎంఈ యూనిట్లకు మేము ప్రోత్సాహకాలు అని చెప్పి తీసుకొని వచ్చాం. దాదాపుగా 2,305 కోట్ల పెట్టుబడులు వచ్చినాయి, 63,000 మందికి ఉద్యోగ అవకాశాలు వచ్చినాయి. ఇంకా కూడా ఈరోజు కంపెనీలు వస్తూ ఉన్నాయి.
ఇవన్నీ రాలేదు, ఓన్లీ సంక్షేమానికే ఖర్చు పెడుతున్నారని దుష్ప్రచారం చేస్తా ఉన్నారు. ఓన్లీ సంక్షేమమే చేస్తున్నారు, అభివృద్ధి అసలు జరగట్లేదు, ఎక్కడ ఉద్యోగ అవకాశాలు రావట్లేదు, పెట్టుబడులు రావట్లేదు అని దుష్ప్రచారం చేస్తా ఉన్నారు. నా దగ్గర ఉన్న ఎన్ని ఇవి కాకుండా 11,548 కోట్ల పెట్టుబడులకు సంబంధించి 1466 కంపెనీలు ఏపీఐసిసి ద్వారా 1600 ఎకరాల ల్యాండ్ అలొకేషన్ అయినాయి. వాటికి సంబంధించి ఒక్కొక్కటి జరుగుతూ ఉన్న ప్రాసెస్ ఇవన్నీ మేము వచ్చిన 24 కాలంలో జరిగినాయి సాయి గారు, అంతకుముందు ప్రభుత్వంలో జరిగింది కాదు ఇవి. రైట్ రైట్.